అందరికీ తెలిసినటువంటి విషయమే, మనం ఎవ్రీ ఇయర్ మన కళాశాలలో మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటి నిర్వహించుకుంటున్నాము. సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో బ్లడ్ యొక్క ఆవశ్యకత అనేటువంటిది విద్యార్థులకు, యువతకు అందరికీ ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాలుగా మనము చర్చించుకోవడం కూడా జరిగింది. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బ్లడ్ యొక్క ఆవశ్యకత తెలుసుకుని, ఎందుకంటే బ్లడ్ అనేటువంటిది మనం ఇవ్వడం వల్ల మనకు మళ్ళీ వితిన్ 3 మంత్స్లో మళ్ళీ మనకు బ్లడ్ అనేటువంటిది మళ్ళీ జనరేట్ అవుతున్నది కాబట్టి ఎవరికి ఎటువంటి నష్టం లేదు. కానీ ఎందుకంటే కృత్రిమంగా తయారు చేసేటువంటిది కాదు కాబట్టి ఈ బ్లడ్ అనేటువంటిది ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వాళ్ళకు ఎంతో ఆవశ్యకత ఉంటుంది కాబట్టి మనకి ఇచ్చి మనం ఒక ప్రాణాన్ని నిలబెట్టే వాళ్ళం అవుతాము. రక్తదాతలు ప్రాణదాతలుగా కూడా అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని అలవరుచుకోవడం కోసం మనం ప్రతి సంవత్సరం మన కళాశాలలో ఈ యొక్క రక్తదాన శిబిరాలను మనం నిర్వహించుకుంటున్నాము. అదే పరంపరగా ఈరోజు కూడా మనం నిర్వహించుకుంటున్నాము. సో మనం ఎప్పుడు పిలిచినా కూడా మన విద్యార్థులు 100ల సంఖ్యలో మేము ఇస్తాము అని స్వయంగా వాళ్ళు వచ్చి ఎన్రోల్ చేసుకోవడం జరుగుతున్నది. సో మీ అందరికీ కూడా మీరందరూ ఇలా ముందుకు వచ్చిన అంతేకాకుండా ఇప్పుడు యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా బ్లడ్ అవసరం ఉంటుంది. మరి శస్త్రచికిత్సలకు కానీ ముఖ్యంగా తలసిన పేషెంట్స్ నిరంతరం మనకు రక్తాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్ కానీ డెలివరీస్ కానీ ఇటువంటప్పుడు అవసరం ఉన్న బ్లడ్ డోనర్ వచ్చి రక్తదానం ఇచ్చినప్పుడే వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులంతా ముందుకు రావడం చాలా అభినందనీయం. డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ ద ఫీల్ ఆఫ్ ద జాయ్ ఆఫ్ గివింగ్, అందులో ఉన్నటువంటి ఆ జాయ్ ఆఫ్ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ ఇందులో కూడా రాదు. ఎస్పెషల్లీ కాంప్లిమెంట్ కంగ్రాచులేట్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్. ఎవ్రీ ఇయర్ నలంద కానీ ఎన్ఎస్సీ కానీ రామకృష్ణ కళాశాల విద్యార్థులంతా ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, కాలేజ్ డే సందర్భంగా పనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ పులాస కాలేజ్ కానీ జేఎన్టీ కళాశాల విద్యార్థులు చాలామంది ముందుకు రావడం, విద్యార్థులు సమాజంలో వారి బాధ్యత అవగాహన చేసుకుని దానికి అనుగుణంగా స్పందించినప్పుడే ఏదైనా మనకు చేస్తారు కాబట్టి వన్స్ అగైన్ ఆల్సో బీ లైక్ దిస్ ప్రోగ్రామ్. మరి తెలుసు మనకు మన గౌరవ శాస్త్ర యాక్చువల్గా సిన్స్ లాస్ట్ 30 ఇయర్స్ ఈ హెస్ బిన్ ఏ రోటరీ క్లబ్ మెంబర్, క్లాస్ మెంబర్ అండ్ యాక్టివ్ పాస్ట్ ప్రెసిడెంట్ డ్యూరింగ్ హిస్ 30 ఇయర్స్ ఆఫ్ హిస్ సోషల్ సర్వీస్ ఓన్లీ. నేను ప్రతి మీటింగ్లో ఎదుర్కొంటాను తనకు ఈ ఎమ్మెల్యే ప్రజా జీవితంలో రావడం ముఖ్య కారణం కూడా ఈ సోషల్ సర్వీస్లో చేసినటువంటి గుర్తింపుతోటి వివిధ పార్టీలు ప్రతి ఎలక్షన్లో వారు ఇన్వైట్ చేసేది. ఐ రిమెంబర్ ఐ హ్యావ్ అసోసియేషన్ విత్ హిమ్ లాస్ట్ 30 ఇయర్స్. ప్రతి ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాట్ ఎవర్ పార్టీ ఇట్ ఈస్ సంజయ్ గారు రండి, ఎందుకంటే వారు చేసే సేవా గుర్తింపు గుర్తించి ముందుకు వచ్చి వారిని ఆహ్వానించి విధంగా చేస్తున్నారు. నమస్కారం. మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ రామకృష్ణ డిగ్రీ కళాశాల. మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ద డోనర్స్ హూ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్ యువర్ బ్లడ్.
చాలా దానాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అన్నదానం అంటాం, ఓ రోజు లేట్గా పెట్టిన బతుకుతాం. నేత్రదానం అంటాం, అది చనిపోయిన వాళ్ళ నుంచి తీసి మళ్ళీ చేస్తూ ఉంటాం. ఓ వారం రోజులైనా కానీ మళ్ళీ చేసుకోవచ్చు రకరకాల. కానీ రక్తదానం అనేది నేనైతే భావిస్తా అన్నిటికంటే మహాదానంగా భావిస్తా. ఇట్స్ ఎ రియల్లీ ఎ గ్రేట్ డొనేషన్. ఎందుకంటే కొన్నిసార్లు ఆ నిమిషాలను ఇవ్వకపోతే మనిషి ప్రాణం కోల్పోతాం. ఉదాహరణకు అమ్మాయి గుడి ఇక్కడ చాలామంది ఉన్నారు, నేను ఒక డాక్టర్ని కూడా కాబట్టి ప్రసూతికి వచ్చినప్పుడు ఒక మెడికల్ కాలేజ్ సక్సెస్ చేయడం 2018లో సార్ కాల్ చేశారు. బ్రహ్మాండమైన హాస్పిటల్ వచ్చింది మీ దగ్గర చూశాను. కాలేజ్ అడ్మిషన్స్ దానికి ఎందుకంటే సెంట్రల్ నుంచి రావాలి. లాస్ట్ 1 ఇయర్ నుంచి ప్రాసెస్ జరిగింది. ఫస్ట్ పర్మిషన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ మనకే వచ్చింది. రేపు ఫస్ట్ బ్యాచ్ 150 మందితోటి జగిత్యాల మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవ్వబోతుంది. రేపు నేను అనుకోకుండా హైదరాబాద్ పోతుంది. రేపు రేపు 15th నవంబర్ ఫస్ట్ బ్యాచ్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. హిస్టరీ తెలంగాణ రాకముందు, తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 మాత్రమే ఉండే. ఇవాళ రేపటితోటి 17 వస్తున్నాయి మనకు. 17లో మొన్న 8 ఇచ్చిన వాటిలో ఫస్ట్ మనకే పర్మిషన్ వచ్చింది. రేపు అన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ పర్మిషన్ మాత్రం మనమే తీసుకొచ్చుకున్నాం. మీరు అందరూ ఎట్లయితే నన్ను గెలిపించారు దాసరికి వచ్చేసి బ్రహ్మాండంగా చేస్తాం. దాని చుట్టూ కూడా కెనాల్ చుట్టూ కూడా మొత్తం మంచి రోడ్ వేస్తున్నాం. దాని 11 కోట్లు మంజూరైనవి. బిల్డింగ్ 140 క్రోర్స్ వచ్చినాయి. షార్ట్ లిస్ట్ సీఎం గారు వచ్చిన తర్వాత పని స్టార్ట్ అవుతుంది. కాంట్రాక్టర్ ఎవ్రీబడి ఈజ్ రెడీ. జస్ట్ స్టార్ వచ్చి ఇట్లా స్టార్ట్ చేయగానే ఈ మంత్లో స్టార్ట్ అయిపోతుంది. సో వన్స్ అగైన్ జగిత్యాల ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అది ఎక్కువ కావాలి.